తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే తమ పాలనకు నిదర్శనమన్నారు మంత్రి పెద్దిరెడ్డి. నేటి వాటాల కోసం తమ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందన్నారు. ఇరిగేషన్ పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు దయ్యాలు వేదాలు వలించినట్టు ఉన్నాయన్నారు మంత్రి పెద్దిరెడ్డి. మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదేసే పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు. మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు, ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం. మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ డబుల్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది. ఇరిగేషన్ మీద ప్రాధాన్యత ఇవ్వలేదు, ఇది ఏదైనా మాట్లాడుతున్నారంటే దానికి ఇంకా దయాలు వేదాలు వల్లిస్తూ ఉండట్లేదు ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది. బట్ వాస్తవాలు వాళ్ళ శాసనసభలో జరిగిన చర్చలో ఆ వాస్తవాలన్నీ వెలికి తీసుకొని చూస్తే జ్ఞానోదయం అవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదా వారికి మద్దతు పలుకుతూ ఉన్న ప్రతిపక్షాలకు.